హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఏపీలో రేపటి నుంచి లాక్డౌన్ సడలింపులు అయితే ఉన్నాయి. సో దీని గురించి అయితే నిన్న ఈవినింగే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక సమావేశం అనేది ఏర్పాటు చేసి అందులో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ లాక్డౌన్ సడలింపుల్లో ఏమేం షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్ చేసుకోవచ్చు, మనకు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ఓపెన్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో ఏ షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు, టైమింగ్స్ ఏంటి, ఏ రోజుల్లో షాప్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అనేది చేయొద్దు. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే గంట గుర్తుపై నొక్కి నేను చేసే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోనే పొందండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరియు ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం వీడియోకి వెళ్ళిపోయినట్లయితే నిన్న ఈవినింగ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమావేశం అనేది ఏర్పాటు చేసి అందులో మనకు రేపటి నుంచి లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఏ షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి ఎక్కడి వరకు అన్ని పూర్తి వివరాలు అనేవి మనకు చెప్పడం జరిగింది. సో అవన్నీ మనం ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. ఏ షాప్స్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు, అంతేకాకుండా ఈ సడలింపుల్లో భాగంగా వేటికి అనుమతులు ఇచ్చారు, కంటైన్మెంట్ జోన్లో ఇవి వర్క్ అవుతాయా లేదా, షాప్స్ అన్ని తెరుచుకోవచ్చా లేదా అనే పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మనకు చూసుకున్నట్లయితే వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి ఉత్పత్తులు అమ్ముకోవడానికి కానీ లేకపోతే ఏదైనా వ్యవసాయ ఉత్పత్తులు కొనుక్కోవడానికి కానీ ఇటువంటి వాటన్నిటికీ కూడా సడలింపు అనేది ఇచ్చారు. మనకు వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి షాప్స్ కానీ, మనకు కూరగాయలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇచ్చారన్నమాట. సో దీంట్లో అయితే ఎటువంటి మార్పు అనేది లేదు. వీటికి మనకు ఈవినింగ్ వరకు అయితే మనకు అవకాశం అయితే ఇచ్చారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మనకు అవకాశం ఇచ్చారు. మనకు లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి షాపులు తెరుచుకోవచ్చునని తెలిపింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఈ షాపులు తెరవాలని ఆదేశించింది. అటు కంటైన్మెంట్ జోన్లు వెలుపల పనులు, కూరగాయల షాపులు మనకు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెరుచుకోవచ్చింది. కాగా ఇప్పటి వరకు మనకేంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి అనుమతులు ఏంటంటే మనకు ఉదయం 6 నుంచి 11 వరకు మాత్రమే మనకు అనుమతి అయితే ఇచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు అలా కాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైనా అమ్ముకోవడం, కూరగాయల షాపులు కానీ, పండ్ల షాపులు కానీ, ఫ్రూట్స్ కానీ, ఇలాంటి షాప్స్ అన్నీ కూడా మనకు 24 గంటలు కూడా తెరుచుకోవచ్చని అయితే మనకు చెప్పిందనమాట. సో అంతేకాకుండా మనకు ఇంకా కొన్ని సడలింపులు ఏంటి అనేది చూసామంటే, మనకు షాప్స్ వైజు ఇచ్చారనమాట. మనకు గార్మెంట్ షాప్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ షాప్స్ కానీ, లేకపోతే ఇంకా మనకు సంబంధించి బేకరీ షాప్స్ కానీ, స్వీట్ షాప్స్ కానీ ఇలాంటివన్నిటికీ కూడా మనకు పర్మిషన్ అయితే ఇచ్చారు. మనకు వీటిని కూడా మనకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే మనకు తెరుచుకోవచ్చని అయితే మనకు అవకాశం అయితే ఇచ్చారనమాట. సో ఆ వివరాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం. మనకేంటంటే, మనకు షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, అటువంటి పెద్ద పెద్ద మాల్స్ కానీ అటువంటి వాటికి అయితే పర్మిషన్ అయితే లేదు. వాటికి మాత్రానికి ఎటువంటి మనకు పర్మిషన్ అనేది ఇవ్వలేదు. మనము కొన్ని కేటగిరీస్కి అయితే మనకు పర్మిషన్ అనేది ఇచ్చారనమాట. అవి మనకి కొన్ని స్క్రీన్ పైన చూపిస్తున్న చూడండి. మొబైల్ షాప్స్ మాత్రానికి మండే, వెన్సడే, ఫ్రైడే 7 గంటల నుంచి, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మనకు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా హార్డ్వేర్ షాప్స్ కూడా మనకు రేపటి నుంచి మండే, వెన్సడే, ఫ్రైడే అంటే 3 డేస్ మటుకు 7:30 నుంచి 5:30 వరకు అయితే మనకు ఇచ్చారనమాట పర్మిషన్. మిగిలిన రోజుల్లో మనకు మామూలు టైం 6 నుంచి ఉదయం 10 వరకు అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఈ షాప్స్ అన్నీ కూడా మీరు చూడండి, శానిటరీ షాప్స్ కానీ, ఐరన్ షాప్స్ కానీ, సైకిల్ షాప్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ కానీ, వెసెల్స్ కానీ, ఆటోమొబైల్ షాప్స్ కానీ, స్వీట్స్ అండ్ బేకరీస్ కానీ. స్వీట్స్ అండ్ బేకరీస్ షాప్ అయితే డైలీ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ షాప్స్ కూడా మనకు డైలీ పెట్టుకోవచ్చు అనమాట. మెడికల్ అండ్ గ్రాసరీస్ అంటే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ ఇది డైలీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆటో గ్యారేజ్లు కూడా డైలీ ఉంటాయన్నమాట. రెడీమేడ్ షాప్స్ అంటే గుడ్డ బట్టల షాప్స్, బట్టల షాప్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకు టైమింగ్స్ ఇచ్చారనమాట. మంగళవారం, గురువారం, శనివారం మనకు షాప్స్ ఇచ్చారనమాట. ఫుట్వేర్ షాప్స్ కూడా మనకి ఈ విధంగా కొన్ని కేటగిరీస్ విధంగా డివైడ్ చేసి మనకైతే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. జ్యువెలరీ షాప్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, టైలరింగ్ షాప్స్, కాస్మెటిక్ అండ్ జనరల్ స్టోర్స్ ఇవన్నీ కూడా మనకు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. రేపు సడలింపుల్లో భాగంగా, లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ ఉత్పత్తులు అయితే మనకు అమ్ముకోవడానికి అయితే మనకు అన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చింది. సో దీని ఈ వివరాలు మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియోని చేశాను. ఈ వీడియోని చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.